కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని 5-6 వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ కె వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల ఆన్లైన్లో వివిధ రకాల ధ్రువపత్రాల కోసం దరఖాస్తులు చేసుకున్న పలువురు లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను ఉచితంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్పటికప్పుడే పరిష్కరించే విధంగా సచివాలయ సిబ్బంది కృషి చేస్తున్నారని వారిని అభినందించారు. పట్టణంలోని నాగల చెరువు 3,40,00,000 వ్యయంతో ఆధునీకరణ చేపట్టనున్నామని, అలాగే 5-6 వార్డుల్లో కరెంటు స్తంభాలకు 10,00,000 రూపాయల వ్యయంతో కొత్త కరెంటు స్తంభాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. శ్మశాన వాటికలకు కూడా తొందరలో వాటి రూపురేఖలు మారుస్తామని తెలిపారు. ఖచ్చితంగా ఏ విధంగా సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందింది. మేము గడప గడపకు వెళ్ళినప్పుడు కూడా అడుగుతుంటాం, ఏమా ప్రతిపక్షమేమో జగన్మోహన్ రెడ్డి సార్ డబ్బులు ఊరికే పనిచేస్తా ఉన్నారు, దీనివల్ల మీకు ఈ రోజు నీ ఇంటికి ఈ సంక్షేమం వచ్చింది, దీనివల్ల నీకు ఉపయోగపడిందా లేదా, నువ్వు ఆర్థికంగా ఇంప్రూవ్ అయినావా లేదా అని అడుగుతుంటాం. ప్రతి చోట కూడా వాళ్లకు ఈ ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో దానివల్ల వాళ్ళు ఉపయోగించుకున్న వాళ్ళే ఉన్నారు, ఎవరైనా కూడా ఆర్థికంగా వాళ్ళు ఎదగడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇదంతా కూడా సమాజంలో భయం కెపాసిటీ పెరగడం కానీ తద్వారా ఇండైరెక్ట్ గా కూడా సమాజ అభివృద్ధికి వెళ్ళి ఉపయోగపడే పథకాలే మనకు మనం ఈరోజు చూస్తున్నవి. ఇదే కాకుండా ఈ రోజున మనం చూస్తే మన బద్వేలులో జరిగిన అభివృద్ధి కూడా 2019 ముందర మనం కనివిని ఎరుగని అభివృద్ధి మన బద్వేలులో జరిగింది. వాటన్నిటికీ కూడా మనం అందరం సాక్షులు అయినప్పటికీ కూడా ప్రతిపక్షం ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తుందో కూడా మనందరికీ తెలుసు. అయితే నిన్నటికి నిన్న కూడా మనము చూస్తున్నాము వాలంటీర్ సిస్టమ్ని కూడా తప్పుపడుతున్నారు. ఇప్పుడు వాళ్లకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలే ప్రతిదాన్ని తప్పుదోవ పడుతున్నారు. వాలంటీర్స్ సెన్సిటివ్ మ్యాటర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని లీక్ చేస్తారు, దాని ద్వారా పథకాన్ని పెట్టి కార్యకర్తలకు దోచిపెట్టేవాళ్ళు డబ్బంతా కూడా. నీరు చెట్టు, సారీ నీరు చెట్టు, నాడు నేడు కాదు నీరు చెట్టు, నీరు చెట్టు అని చెప్పి అక్కడ చెట్టు ఉండదు నీరు ఉండదు, ఈ డబ్బంతా మనిషికి 10,00,000, 20,00,000, 30,00,000 శాంక్షన్ చేపించి వాళ్ళ ద్వారా ఏదో తూతూ మంత్రంగా ఒక పని చేయించి ఆ కార్యకర్తల జోబిలో డబ్బు నింపేటువంటి కార్యక్రమం అంతా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈనాడు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే ఇటువంటి అవినీతి కార్యక్రమాలు ఎక్కడ కూడా వద్దు, ఏదైనా ఉంటే మనం ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ డబ్బంతటిని కూడా డైవర్ట్ చేసి మొత్తం అక్కజెల్లెమ్మలకు అనేక సంక్షేమ